ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండూనూ సరి సమానముగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము.